హై ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఎత్ అల్ ఈ వీడియోలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు క్యాంప్ కార్యాలయంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకున్నారు దానికి సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం కంపల్సరీ వీడియో నచ్చితే లైక్ చేయండి వైఎస్ఆర్ జలకళ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అని తెలియజేశారు సీఎం జగన్ గారు అదేవిధంగా మరికొన్ని ఆడలపై కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు చూద్దాం గ్రామ సచివాలయాలు విలేజ్ క్లినిక్స్ లై డిజిటల్ లైబ్రరీలు ఈ ఏడాది పూర్తి కావాలని అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించాల్సిందిగా ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు జియో ట్యాగింగ్ చేసి నిర్మాణాల తీరుపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలిపారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం సమీక్షించారు గ్రామాల్లో పద్నాలుగు వేల ట్రైక్ సైకిళ్ళు అర్బన్ ప్రాంతాలకు సమీపంలోని పల్లెల్లో వెయ్యి ముప్పై నాలుగు ఆటోలు ఏర్పాటు చేసేందుకు సీఎం సూత్రప్రాయంగా అంగీకరించారు వైఎస్ఆర్ జలకల ప్రాజెక్టు రాష్ట్రానికి ఎంతో ప్రతిష్టాత్మకమైందని ఆ ప్రాజెక్టు సమర్థంగా ముందుకు సాగాలన్నారు బ్రిడ్జీల వద్ద చెక్ డ్యామ్ల తరహాలో నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు సూచించారు వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం కోసం కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు రాష్ట్ర పంచాయతీరాజ్ రెవెన్యూ మున్సిపల్ శాఖల మంత్రులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలియజేశారు పథకం అమలు తీరును వీరు పర్యవేక్షిస్తారని సీఎం వెల్లడించడం అయితే జరిగింది సో సీఎం జగన్ గారు అయితే ఈరోజు క్యాంప్ ఆఫీస్లో ఇటు ఈ నిర్ణయాలు అయితే తీసుకున్నారు ఇక ట్రై సైకిల్స్ అన్ని అందించడం కోసం దివ్యాంగుల కోసం ముఖ్యంగా పద్నాలుగు వేల ట్రై సైకిల్స్ ఓన్లీ గ్రామీణ ప్రాంతాల్లో అదే పట్టణ ప్రాంతాల్లో వెయ్యి ముప్పై నాలుగు ట్రై సైకిల్స్ అందుబాటులో ఉంచడానికి అయితే సూత్రప్రాయం అంగీకరించారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో లైక్ చేయండి ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను